హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు మళ్ళీ తగ్గింది. బంగారంతో పాటు వెండి కూడా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తగ్గడం సహా దేశీయ మార్కెట్లో జ్యువెలర్స్ కొనుగోలుదారుల నుండి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 120 తగ్గి 39,110 రూపాయలకు పడిపోయింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయలు తగ్గి 42,760 నుండి 42,670కి పడిపోయింది. బంగారం ధరతో పాటు కేజీ వెండి ధర ఏకంగా 990 రూపాయలు తగ్గింది. దీంతో ధర 49,990 నుండి 49,000కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీదారుల నుండి డిమాండ్ క్షీణించడం ఇందుకు ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం 120 రూపాయలు తగ్గి 39,110కి పడిపోయింది. వెండి ధర 49,000కు పడిపోయింది. ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయలు తగ్గింది. దీంతో బంగారం ధర 39,950కి పడిపోయింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా 60 రూపాయలు తగ్గుదలతో 41,150కి పడిపోయింది. ఇక కేజీ వెండి ధర కూడా 990 రూపాయలు పతనమై 49,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్కు 0.76% తగ్గుదలతో $15.56.50 పడిపోయింది. వెండి ధర ఔన్స్కు 2.03% తగ్గుదలతో $17.58 తగ్గింది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్టు, పసిడి ధరల్లో మార్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్టు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ గోల్డ్ అప్డేట్స్. ఈ విషయంపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.